నీట్ పరీక్షప్పుడు వరంగల్ లో క్వశ్చన్ పేపర్ మారిన విద్యార్థులకు మళ్ళా పరీక్ష రాసేందుకు సరైనంది సిబిఎస్ఈ. ఈ నెల 7న జరిగిన పరీక్షల 122 మంది విద్యార్థులకు తెలుగు మీడియం పేపర్ కి బదులు ఇంగ్లీష్ మీడియం పేపర్ ఇచ్చారు. అయితే విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రుల ఆందోళనతో మళ్ళా పరీక్ష పెట్టేందుకు ఒప్పుకుంది సిబిఎస్ఈ. నీట్ పరీక్షప్పుడు వరంగల్ల జరిగిన పొరపాటును ఒప్పుకుంది సిబిఎస్ఈ. మళ్ళా పరీక్ష పెట్టేందుకు నిర్ణయించింది. 17 తారీఖున హన్మకొండలోని సెయింట్ పీటర్స్ స్కూల్లో ఎగ్జామ్ పెడతామని తెలిపింది. ఈ నెల 7న వరంగల్ల నీట్ పరీక్షప్పుడు తెలుగు మీడియం విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియం పేపర్ ఇచ్చారు. పరీక్ష అయిపోయాక సెంటర్లో ఉన్న 122 మంది దీనిపై ఆందోళన చేశారు. వాళ్ళ తల్లిదండ్రులు మళ్ళా ఎగ్జామ్ పెట్టాలని డిమాండ్ చేశారు. తప్పు నిర్వాహకులదే కావడంతో మళ్ళా పరీక్షకు ఏర్పాట్లు చేశారు. ఆ రోజు పరీక్ష రాసిన 122 మంది విద్యార్థులు ఈ నెల 17న తెలుగు మీడియంలో పరీక్ష రాసేందుకు అనుమతిచ్చింది సిబిఎస్ఈ.